సుందర్ ఏంటి పేపర్స్ మీద ఏదేదో రాస్తూ పడేస్తున్నాడు? ఏదో తేడాగా ఉంది. ఏం చేస్తున్నావు పింకీ? మళ్ళీ అక్క అటు చూడు. సుందర్ బిజీ బిజీగా పిచ్చి వాడిలా బిహేవ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చూద్దాం పదక్క. సుందర్ ఫ్రమ్ బందర్, ఏం చేస్తున్నావు? ఏలేదు. ఈ పేపర్స్ అని ఏంటి మరి? అది అబ్బా, నువ్వు సిగ్గుపడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సుందర్. ప్లీజ్ సిగ్గుపడ్డా అప్పవా, ప్లీజ్. అమ్మయ్యా, బ్రతికించా. ఇంతకీ పేపర్లో ఏం రాస్తున్నావు సుందర్? అది రేపు వాలంటైన్స్ డే కదా, అదే తెలుగులో ప్రేమికుల రోజు, అందుకే నా మర్దలకి లవ్ లెటర్ రాస్తున్నాను. అబ్బో, నీ దగ్గర ఈ సకలు కూడా ఉన్నాయా? సకల అదే కలలు. మా ఊళ్ళో లవ్ లెటర్ని నా అంత బాగా ఎవరు రాయలేరు తెలుసా? అవును, ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఏది, ఒక్కసారి లవ్ లెటర్ చదువు, విని తరిస్తాం. నాకు అలా చెప్పడం రాదు. ఎవరో ఒకరు నా ముందుంటే ఫీల్తో చెప్తాను. సరే, మళ్ళీ అక్కడే నీ మరదలనుకో. నేను ఒప్పుకోను. అబ్బా, 5 మినిట్స్ ఎలే. సుందర్ ఏమాత్రం రాశాడు విన్ని. సరే. లోకానికి వెలుగునిచ్చే ఆ సూర్యుడికేం తెలుసు, నాకు వెలుగునిస్తుంది నా మరదలని. గడుస్తున్న కాలానికేం తెలుసు, సెకండ్ కూడా నా మరదల్ని తలుచుకోకుండా ఉండలేనని. పైనుంచే గాలికేం తెలుసు, నా పైనమే నా మరదల కోసమని. జలజల పారే సెలయేరు సవ్వడులకి ఏం తెలుసు, నా గుండె సవ్వడి నా మరదలు అని. నీకోసం ఈ జన్మ కాదు, 1000 జన్మలైనా ఎదురు చూస్తాను. నా ప్రేమని కాదనుకో. I love you.
పర్వాలేదు సుందర్, నీ మొహానికి ఇలా కూడా రాస్తావా?